పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. మత్తయి 25వ అధ్యాయం 1వ వచనం. పరలోక రాజ్యము 10 మంది కన్యకలతో పోల్చబడుతున్నది. వారు తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిపోయారు. వారిలో 5గురు బుద్ధిగలవారైతే మిగిలిన వారు బుద్ధిలేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు తమతో కూడా సిద్దలలో నూనెను తీసుకుపోతే బుద్ధిలేని వారు తమ దివిటీలతో పాటు నూనెను తీసుకెళ్ళలేదు. నీ యొద్ద నూనె లేకపోతే నీ దీపములు వెలగవు. ఒక క్రైస్తవ జీవితము మరియు దీపము ఎన్నటికీ ఖాళీగా ఉండవు. దీపము ఎంతో చక్కగా ఉన్నను నూనె లేకపోతే ఏమి ప్రయోజనము? అది వ్యర్థమైనదే. ఈ బుద్ధిలేని కన్యకలు తమతో పాటు నూనెను తీసుకుపోలేదు గాని బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్దలలో నూనెను కూడా తీసుకుపోయారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మత్తయి 5వ అధ్యాయం 14వ వచనం అని మన ప్రభువైన యేసు సెలవిచ్చారు. ఆయన నీ జీవితమును మార్చివేసినప్పుడు నీవు దానిని దాచించలేవు. ప్రకాశవంతమైన వెలుగును దాచించగలమా? వీలు కాదు. మనము వెలుగుతున్న దీపములాగా ఉండని పక్షంలో మనము చచ్చిన వారమై ఉండి మన చుట్టూనున్న అన్య జనాంగముల చీకటిలో పాలివారమై ఉంటాము. తమ దివిటీలతో కూడా సిద్దలలో నూనెను తీసుకువెళ్లిన 5గురు బుద్ధగల కన్యకలు మరియు నూనెను తీసుకుని వెళ్ళని బుద్ధిలేని కన్యకలు నడుమ కనబడుతున్న వ్యత్యాసమును గమనించండి. అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ కేక వినబడింది. నీవు ఆ కేక కొరకు సిద్ధపడి ఉన్నావా? పెళ్లి కుమారుడు రాగా అందరూ ఆయనను కలుసుకోవడానికి త్వరపడ్డారు. బుద్ధిగల కన్యకులు తమ దివిటీలను చక్కబరుచుకున్నారు. బుద్ధిలేని వారేమో, అయ్యో మా యొద్ద నూనె లేదే అంటున్నారు. వారికి తగిన సిద్ధపాటు లేదు. తమకు ఇంకా చాలా సమయం ఉందిలే అన్నట్లుగా వారున్నారు. నా పాప భోగమంతటినీ అనుభవించిన తరువాత నేను ప్రభునందుకు వచ్చి పశ్చాత్తాపడతాను అని చాలామంది భావిస్తారు. అనేక సంవత్సరముల పాటు దేవుని వాక్యపు వెలుగును చూచిన వారిని గురించి ఆలోచిస్తే వారు ఈ వెలుగులో నడవకపోయిన పక్షంలో నూనె లేని దీపముల వలె ఇటు అటు తచ్చాట్లాడుతుంటే వారి దుర్భర స్థితిని ఊహించుకోవచ్చు. దీని గురించి ఆలోచించండి. ఎంతమంది మనుషులు దేవుని కొరకు సమయం ఇవ్వకుండా తమ విగ్రహముల వెంబడి పరిగెడుతుంటారు. ఏదో ఆశీర్వాదం కొరకు ప్రజలు దేవుని వైపుకు తిరగాలనుకుంటారు, కానీ ఆయనను ప్రాధాన్యముగా ఎంచరు. ప్రభువా, నన్ను దీవించు, నన్ను స్వస్థపరచు, నాకు పదోన్నతి ఇవ్వు అంటూ ప్రార్థిస్తారు. కాని దేవుని కొరకు ఏమైనా చేయడానికి తమ చిటికిన వ్రేలను కూడా ఎత్తరు. మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. మిమ్మల్ని మీరే మోసగించుకునేంతగా కపటము చూపకండి. ప్రజలు అబద్ధమాడినప్పుడు వారు తమ స్వంత అబద్ధములనే నమ్మడం ఆరంభిస్తారు. నూనె లేని దీపము దేనికి పనికి వస్తుంది? పనికి రాదు. ఒక క్రొత్తగా ఉన్న దీపము నూనె లేకపోతే దేనికైనా పనికొస్తుందా? ఎంత వ్యత్యాసమో చూడండి. నీవు నూనె లేని దివిటి వలె ఉన్నావా? అర్ధరాత్రి వేళ కేక వినబడినప్పుడు పెండ్లి కుమారుని ఎదుర్కొన సిద్ధపడి ఉన్నావా? ముందు చూపు కలిగిన క్రైస్తవ మనస్సును చూడండి. వారు ముందుగానే తమ పనులను చక్కబెట్టుకున్నారు. ఆఖరి నిమిషంలో హడావుడి లేదు. క్రైస్తవ కార్యాచరణ విధానము అదే. తలుపు మూయబడిన దృశ్యము ఎంత భయంకరము! మూయబడిన ద్వారములను ఎదుర్కొనబోతున్నావా? మరి అర్ధరాత్రి కేక కొరకు మనము సిద్ధపడి ఉన్నామా? నీ కుటుంబం సిద్ధంగా ఉందా? నీ చుట్టూనున్న వారిని సిద్ధంగా చేస్తున్నావా? ఒక దినమున అర్ధరాత్రి కేక వినబడుతుంది. అప్పుడు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉందాము. ప్రభు మనకు సహాయము చేయనుగాక.